అసలు మేము ఏం తప్పు పని చేస్తున్నాం? ప్రతిదీ ఆన్లైన్ అయినా, ప్రతిదీ ఇదేనా, ఏదైనా డొనేషన్స్ వచ్చినాయి అని తీసుకోపో, చూపి ట్యాక్స్ అయ్యి ఇంత రైట్ రాయలే కదా. ఏదన్నా ఉన్నదనుకో, నువ్వు ట్యాక్స్ అయ్యి మేము వద్దంటున్నామా? మేము లెక్కతో రాపి అయ్యా పైసలు మేము ఇద్దానికి లెక్క చూపి మేము కూడా కడతాం కదా. మాకు తప్పు చూపిస్తే కదా మేము చేసేది, చెయ్యవంటలేము కదా. నేను ఎంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నా, మేము ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. అధికారులకు అందరూ కూడా భార్యను భర్త కలవనియకుంటా, బిడ్డను తండ్రిని కలవనియకుంటా, ఎక్కడ ఇదేందా విచిత్రంగా. నేను ఎన్నో మూడు రేట్లు చూసినా కానీ ఇసొంటి రేటు చూడలేనండి. ఇంత ఇది మేమేం దొంగలమా? మేమేం దొంగలమా? మేమేం డేంజర్ ఇదా? మర్డర్ చేసిన వాళ్ళమా మేము? మమ్మల్ని క్రిమినల్లామా మేము? మమ్మల్ని ఇంత హింసించి ఇంతమంది సిఆర్పి పోలీసులు తెచ్చి ఇంత చేసి మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కదా. నువ్వు రాసుకో, ఇల్లుంటే ఏముందో రాసుకో, ఇంట్లో పైసలు దొరుకుతాం తీసుకో, కట్టుకో. మేము ఆపినామా? ఏమైనా అడ్డదలిగినామా? మా కార్యకర్తలు కూడా కొంచెం మంది వచ్చారు, మంచిగా నడుస్తుంది, సాఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళకి. మాకు మీరు డిస్టర్బ్ చేస్తే నాకేం కష్టం అవుతుంది చెప్పి దండం పెట్టుకోండి. ఇట్లా మేము సాగర్ మేము కొట్లాడటం వల్ల మా మనుషుల సంగతి తెలియదా? మేము పుట్టిన పడితే గోయినపల్లి పుట్టి పెరిగినాం మేము. మేము చెడ పని చేస్తున్నాం. ఎంబడే మా ఇంకా వాళ్ళు మా అటెండర్ ఎవరు తీసుకొని వచ్చినారు పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తున్నారు. ఏం ల్యాప్టాప్ ఏముంది ఆయనే ఉంది కదా పోలీస్ స్టేషన్ చూసుకో, ఆయననే చూపి మన ఐటీ అధికారిని చూసుకోమని రాదా? అది వేరేదా అదేనా కాదా? మేమైతే ఆడికి వచ్చిన బ్యాగు ల్యాప్టాప్ వాళ్ళు తెచ్చించడం అరే మాకు మోసం జరిగింది. తెలియకుండా ఒక పేషెంట్ దాన్ని పోయి రాసుకుంటే ఎట్లుంటే చెప్పండి. మళ్ళీ రేపు కాబట్టి సైన్ పెట్టినామంటే ఇరికిచ్చినట్టే కదా. మేము దానికోసం ఉరికినా ఉంటా ఉంటినా రేపు ఉరకపోతుంది. నేను ఎందుకు పోలీస్ స్టేషన్ దొరకపోయినా చెప్పు? మా ఇంట్లోనే బంధిస్తుంది కదా. ఇటు పుస్తకాలు ఐటీ ఆధార్ అంతా ప్యాకప్ అయిపోయారు, వెళ్ళిపోయారు, ఒక్కరు లేరు. మళ్ళీ అడిగి ఏం చేయాలని నాకు ఆలోచన చేయలే. రాత్రి ఒంటి గంటే నరే ఇంటి ఉండయి చక్కగా పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లకిట్లయిన మాకు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కంప్లైంట్ కూడా మాకు కొట్టుకొని రాదు. తప్ప చేయొద్దా? చేయొద్దా అంటే చేయని ఇంకా ఏం చేస్తారో చేయండిరాయా. ఒక సంస్థ ప్రిన్సిపాల్ పాపం ఎంప్లాయీస్ వాళ్ళు శారీ కోసం మళ్ళీ నెలలో రేట్ చేసిన వాళ్ళు తన లక్ష రెండు లక్షలు అవి దొరికితే అవి తీసుకుపోయి మరి డ్యూటీ చేస్తే మా మల్లారెడ్డి తన డ్యూటీ చేస్తే పాప ఇట్లు చేస్తే ఎవరు పని చేస్తాడే? అటెండరు క్లర్కులు ఇప్పుడు అధికారులకు సహకరించామని పూర్తి స్థాయిలో అంటున్నారు. మరి అధికారులను తరిమి కొట్టండి అనే వాళ్ళు మీ నోటి నుంచి ఎందుకు వచ్చిందని అవును అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నారు అక్కడే అధికారులు కూడా అందరూ వచ్చారు. నవ్వుకుంటే మాట్లాడతాను అందరూ వచ్చి వస్తున్నాయి. టీవీలో చూసినా మల్లారెడ్డి గారు పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి సుబ్రహ్మణ్యం హాస్పిటల్లో మా మిస్సెస్ ఉంది, అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. అది చూడగానే మా మిస్సెస్ కింద పడిపోయి ఏడుస్తుంది. అయ్యో నాకు ఈ ఆస్పత్రి ఇదంతా మీరు తీసుకోవాలి పొలబొల ఏడుస్తే నాకు కూడా ఏడుపు. కనీసం చెప్పాలి అప్పులు ఐదున్నర తీసుకుపోయి హాస్పిటల్ ఎనిమిదిన్నర ఇద్దరు కనీసం చెప్పొచ్చు కదా. మీ అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు, ఫోన్లో మాట్లాడు, మంచిగా ఉన్నాడు చెప్తే అయిపోయా కదా. ఇన్ఫామ్ చేస్తలేరు, మాట్లాడతలేరు. పోని అప్పుడైనా మేము పోతామని తయారైతే రావు, నేను ఫోన్లో మాట్లాడిపిస్తాను, పరిస్థితి చెప్తా అంటారు అధికారులు. ఇదేమో అధికారులయా? ఇది మా బిజినెస్ ఏడిస్తే నాకు ఏడుపొచ్చింది. అరే మీరు ఎట్లా కానీ కార్యకి పోతేనే ఉంటే నేను తరిమి కొట్టుకొని ఆ కోపం వచ్చింది. రాదా మీ జాగాలో నాకు కొడుకుంటే ఎట్లయితే మీకు మీ కొడుకు